గడ్డియానారం పండ్ల మార్కెట్‌ను తాత్కాలికంగా తరలించేందుకు అబ్దుల్లాపూర్ మేట్ మండలం బాటసింగారం లాజిస్టిక్ పార్క్లో స్థలాన్ని పరిశీలించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అలాగే విద్యాశాఖ మంత్రి శ్రీ సత్యేంద్రారెడ్డి, హోంశాఖ మంత్రి శ్రీ మహమ్మద్ అలీ, ఎమ్మెల్యేలు మంచురెడ్డి కిషన్ రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, శ్రీ బల్లాల, శ్రీ జాఫర్ హుస్సేన్ పరిశీలించారు. కాగా ఈ నెల 15న దీన్ని ప్రారంభించనున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి సినీ నటుడు ప్రకాష్ రాజ్ రాజీనామా చేశారు. మా ఎన్నికల్లో మంచు విష్ణు చేతిలో ప్రకాష్ రాజ్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో ఆయన నాన్ లోకల్ అంటూ, తెలుగువాడు కాదంటూ కొందరు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన ఈరోజు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురిని నోబెల్ బహుమతి వరించింది అమెరికా శాస్త్రవేత్తలు డేవిడ్ కార్డ్, జాషువా ఆంగ్రిస్ట్, గైడో డబ్ల్యూ ఇంబెన్స్లు ఎకనామిక్స్ నోబెల్ అవార్డును గెలుచుకున్నారు. డేవిడ్ కార్డ్కు సగం పురస్కారం దక్కగా మరో ఇద్దరు సగం ప్రైజ్ మనీని పంచుకోనున్నారు. లేబర్ మార్కెట్ గురించి ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు కొత్త అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. దీని ద్వారా పరిశోధనలో విప్లవాత్మక మార్పులు వచ్చినట్లు నోబెల్ కమిటీ వెల్లడించింది. అమెరికాలోని బెర్క్లేలో ఉన్న కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ కార్డ్కు సగం బహుమతి దక్కనుంది. కార్మిక ఆర్థిక వ్యవస్థ గురించి కార్డ్ కొన్ని సూచనలు చేశారు. అమెరికాలోని మాసూసెట్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ జాషువా, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గైగో ఇంబెన్స్లు క్యాజువల్ రిలేషన్షిప్స్ను విశ్లేషించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ముచ్చింతలోని చినజీయర్ స్వామి ఆశ్రమానికి సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా సోమవారం మధ్యాహ్నం వెళ్లారు. ముచ్చింతల ఆశ్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను శాలువాతో చినజీయర్ స్వామి సత్కరించి వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జీవ ప్రాంగణంలోని కుటీరంలో చినజీయర్ స్వామితో సమావేశమైన సీఎం కేసీఆర్ భగవత్ రామానుజాచార్య ప్రాజెక్టుకు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవం సందర్భంగా కుటీర ప్రాంగణంలో సీఎం కేసీఆర్ మొక్కలు నాటారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరానికి గాను 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పేపరే పరీక్ష నిర్వహించనున్నారు. నదీ జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజెట్ అమలును వాయిదా వేయాలని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ కుమార్ కోరారు. ఈ నెల 14 నుంచి గెజెట్ నోటిఫికేషన్ అమలులోకి రానుందని, దాన్ని కొద్ది కాలం పాటు వాయిదా వేయాలన్నారు. గోదావరి నదిపై ఉన్న పెద్దవాగు బోర్డు పరిధిలోకి వెళుతుందని చెప్పారు. సోమవారం మధ్యాహ్నం జరగనున్న గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశంలో దీనిపై చర్చిస్తామన్నారు. హోరాహోరీగా జరిగిన మా అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించిన కాసేపటికే సీనియర్ నటుడు నాగబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంకుచిత మనస్తత్వం, ప్రాంతీయవాదంతో కొట్టుమిట్టాడుతున్న మా అసోసియేషన్లో కొనసాగటం ఇష్టం లేదని అందుకే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. రాజీనామా లేఖను 48 గంటల్లో మా కార్యాలయానికి పంపుతానని పేర్కొన్నారు. ఆషామాషీగా తాను ఈ నిర్ణయాన్ని తీసుకోలేదని, పలు విధాలుగా ఆలోచించిన తర్వాతే పూర్తి చిత్తశుద్ధితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాగబాబు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల హుషారు కనిపిస్తుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో 43 మంది మిగిలారు. నామినేషన్ల పరిశీలన ముగియగా 18 నామినేషన్లు తిరస్కరణకు గురి అయ్యాయి. ఏపీలోని కడప జిల్లా బద్వేలులో 18 నామినేషన్లు ఆమోదం పొందాయి. అక్కడ 9 నామినేషన్లు తిరస్కరణకు గురి అయ్యాయి. ఉపసంహరణకు 13 వరకు ఛాన్స్ ఉంది. స్వతంత్రుల నామినేషన్లు వెనక్కి తీసుకునేలా ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అక్టోబర్ 2న ఉద్యోగాల కోసం యూత్ కాంగ్రెస్ తలపెట్టిన జంగ్ సైరన్ కార్యక్రమంలో విద్యార్థి యువజనులపై జరిపిన పోలీసుల లాఠీచార్జిని కోదండరాం తీవ్రంగా ఖండించారు. లాఠీచార్జిలో గాయపడిన యువత కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమీర్ జావేద్ను లిబర్టీలోని అతని నివాసంలో పరామర్శించి ప్రభుత్వ నిరంకుశత వైఖరిపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వమే పోలీసుల చేత ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్క నిరసనకారుడిపై దాడులు చేస్తుందని ఆరోపించారు. ఉద్యోగాలు కల్పించే వరకు రాష్ట్ర ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని, విద్యార్థి యువజనులపై జరిపిన లాఠీచార్జిపై మానవ హక్కుల కమిషన్ను, హైకోర్టును ఆశ్రయించనున్నామని అమీర్ జావేద్ తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను గతంలో నటించిన రిలీజ్కు నోచుకోలేకపోయిన సత్యాగ్రహి మూవీ గురించి తాజాగా స్పందించారు. లోకనాయక్ జయప్రకాష్ నారాయణ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎమర్జెన్సీ మూవ్మెంట్ సమయంలో రాజకీయ అంశాల మేడవింపుతో సత్యాగ్రహి మూవీ చేశాను. 2003లో సినిమా మొదలుపెట్టానని అనుకుంటా అన్నారు. ఆ మూవీలో నటించిన విషయాలను నిజ జీవితంలో చేసి చూపిస్తేనే నాకు సంతృప్తి అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఐపీఎల్లో నేడు ఆర్సీబీతో కోల్కతా నైట్ రైడర్స్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు సెమీఫైనల్లో ఢిల్లీతో తలపడతారు. దానిలో గెలిచిన వాళ్ళు డైరెక్ట్గా ఫైనల్స్లో చెన్నైతో ఆడతారు.